హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్ అండి. కరీంనగర్లో మళ్ళీ మొదలైన కరోనా కలకలం అండి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ గత 4 రోజుల నుండి కరీంనగర్లో 50 కరోనా కేసులు నమోదైనట్లు మనకు జిల్లా వైద్య అధికారులు తెలుపుతున్నారు. కరోనా ముగిసింది అనే టైంలో మళ్ళీ కరోనా తడివే స్టార్ట్ అయ్యే సమయంకైతే ఆసన్నమైందనే మనం చెప్పుకోవచ్చు. దానికి నిదర్శనమే ఈ గత 4 రోజుల నుంచి వస్తున్న కరోనా కేసులే దానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 12, 13, 14, 15 ఈ 4 రోజులు చూసుకున్నట్టయితే కరోనాలో రోజుకు మినిమం 13, 14 కేసులు మొదలవుతున్నాయి. దీని పరంగా చూసుకుంటే ఇప్పటికే 50 కేసులు నమోదయ్యాయి. 20-25 మంది దాదాపు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మిగతా వారు ప్రైవేట్ ఆసుపత్రిలో దీనికోసం చికిత్స అయితే తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే దీనికి గల కారణాలు ఏంటంటే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఫంక్షన్లు కానీ, హోటళ్ళు కానీ, అలాగే బస్టాండ్లు కానీ, కూరగాయల మార్కెట్లు కానీ, ఇంకా ఇతర ఎక్కడ చూసుకున్న అయితే భౌతిక దూరం పాటించడం లేదు, మాస్కులు ధరించడం లేదు, శానిటైజర్లు వాడటం లేదు. ఇలా ఇవన్నిటికీ ముఖ్య కారణమని కూడా వైద్య అధికారులు తెలపడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో దీనికి సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కరోనా తగ్గిందని చాలామంది అపోహలు మాత్రమే, కరోనా తగ్గలేదు, ఇంకా కరోనా ఉందనే సూచనలు అయితే మనకు కరోనాలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా డిస్టెన్స్ కానీ, ఎవరు కూడా దూరం పాటించకుండా, అలాగే మాస్కులు వాడకుండా, విచ్చల వీడియో తిరగడం, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఎలా అంటే ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు తిరగడం, భౌతిక దూరాలు పాటించకపోవడం, ఎక్కడికైనా వెళ్తే కిరాణం కొట్టుకి కానీ, ఇటు మార్కెట్కి కానీ, కూరగాయల మార్కెట్, ఏదిగైనా దూరాన్ని పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్లక్ష్యానికి ధోరణిగా కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి. సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో పూర్తిగా తగ్గిపోయిన కరీంనగర్లో కరోనా కేసులు అయితే ఇప్పుడైతే భారీగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇలానే పోతూ ఉంటే థర్డ్ వేవ్ అయితే ఖచ్చితంగా రానున్న రెండు వేల ఇరవై రెండులో ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా థర్డ్ వేవ్ వస్తే మాత్రం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మనకి ఇప్పటికే జిల్లా అధికారులు అయితే తెలపడం జరుగుతుంది. సో కాబట్టి అంటే ఈ కరోనా థర్డ్ వేవ్ను రూపుమాపాలంటే మనం ఖచ్చితంగా శానిటైజర్, మాస్కు, ఇతర వాటిని వాడాలని జిల్లా వైద్య అధికారులు చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి, అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉండి ఈ కరోనాను మనం తరిమి కొట్టాలని చెప్పడం కూడా జరుగుతుంది. సో కాబట్టి కరీంనగర్ ప్రజలందరూ కూడా ఈ ఏదైతే మన కరోనాకు సంబంధించిన కేసులు ఉన్నాయో వాటికి వారు కూడా కరోనా వచ్చిన వారు కూడా జిల్లా వైద్యాధికారులకు తెలిపి వారు కూడా చెప్పాలి. కొంతమంది కరోనా పేషెంట్లు కూడా ఎప్పటికీ కూడా బయటనే తిరుగుతూ మిగతా వారికి అంటించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి కరోనా వచ్చిన వెంబడే దానికి సంబంధించి హోమ్ ఐసోలేషన్లో ఉండి మాత్రలు, కిట్స్ ఇతర వాడుతూ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలాగే కోవిడ్ అని తెలిసిన వెంటనే వాళ్ళ కుటుంబ వారికి కూడా కోవిడ్ టెస్టులు చేసి వారిని కూడా ముందుగానే హాస్పిటల్ లేదా ఇంటి వద్దనే హోమ్ ఐసోలేషన్లో ఉండి వారు కూడా తీసుకోవాలి. ఎవరికైనా ఎక్కువ తీవ్ర రూపం దాల్చిన కరోనా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ తరలించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని ఈ కరోనాను నిర్మూలించాలని వైద్యాధికారులు కోరడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇక్కడ కరోనా అనే నేపథ్యంలో చాలామంది ఇప్పుడు టెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు కరోనా కేసులు బయటపడుతున్నాయి. అంటే ఇంకా మున్ముందు టెస్టులు చేస్తే ఇంకా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైతే ఈ కరోనా కేసులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ కరోనాను పారదోలాలని చెప్తున్నారు. ఎవరికైనా జబ్బు, దగ్గు, జలుబు, ఇతర విరేచనాలు లాంటివి ఉంటే వెంటనే హాస్పిటల్లో వెళ్ళి డాక్టర్ల దగ్గర టెస్ట్ చేయించుకోవాలి. ఒకరోజు జలుబు వచ్చి తగ్గిపోయినా కూడా మాకెందుకు, ఏం కాదులే అన్న నిర్లక్ష్య ధోరణి అయితే ఉండకూడదు. చిన్న దగ్గు వచ్చినా, ఫీవర్ వచ్చినా కూడా వెంబడే హాస్పిటల్లో డాక్టర్లను సంప్రదించాలని జిల్లా వైద్యాధికారిని తెలపడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకొని కరోనాను నిర్మూలించాలని తెలపడం కూడా జరిగింది.